அட்டம் பிடி செய்யலாம் ரெண்டு சார் இருக்கு ஆ சார் இல்ல ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దానిపైన ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్ తో పాటు మనము ఒక కొత్త ప్రాంతీయ భాష నేర్చుకోవాలన్నమాట. నేర్చుకోవాలంటే అంత పెద్దది అవసరం లేదన్నమాట. కనీసము నీ పేరేమిటి, నువ్వు ఎలా ఉన్నావు అనే దానిపైన మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటామంటే మణిపూరి భాష అనమాట. మణిపూరి భాష అంటే ఈశాన్య రాష్ట్రం అనమాట. ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ అనేది ఉంటుంది. అక్కడ ఆ మణిపూర్ రాష్ట్రంలో మణిపూరి అనే భాషను మాట్లాడతారు. అందులో చూడండి, ఇంగ్లీష్ లో మనము హలో అంటాము, తెలుగు ఏమంటాము నమస్కారం అన్నాము, ఎవరైనా ఎదురు పడితే. అదే మణిపూర్లో ఏమన్నామంటే కురుంజరి ఏమంటాము, అది మణిపూరిలో కురుంజరి అంటే హలో అని చెప్పినట్టు. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఏమి, తెలుగు ఏమంటాం, నీ పేరు ఏమిటి అంటాం. అదే మణిపూర్లో చూడండి, అదం గివింగ్ కరికౌ, అదం గివింగ్ కరికౌ నేర్చుకోవాలి. రాసుకుంటే రాసుకుని ఇంగ్లీష్ లో వచ్చేసి మై నేమ్ ఇస్ లావణ్య అంటే మీరు మామూలుగా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్.